Hi friends, welcome to Meethi Kitchen. Iroju Meethi Kitchen lo recipe vachesi katta pongalani ela cheyalo chupistunnanandi. Devi navaratrulu vachestunnayi kada, amma variki modati rojuna katta pongalani naivedyanga samarpistaru. Inka late cheyakunda katta pongalani simple ga tasty ga ela prepare chesukovalo chusedam. ముందుగా బియ్యాన్ని నానబెట్టడానికి ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యం సగం కప్పు పెసరబెల్లని వేసుకొని బియ్యం పప్పుని ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ నీళ్ళని వేసుకొని మీకు టైం ఉంటే ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. ఇన్ కేస్ మీకు టైం లేకుంటే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసుకొని కుక్కర్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ బియ్యం పప్పుకి 6 కప్పుల నీళ్ళని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. త్రీ విజిల్స్ తర్వాత చూస్తే అన్నం పప్పు చక్కగా ఉడికిందండి. మీకు రైస్ మరీ ఇంత సాఫ్ట్గా ఇష్టం లేకపోతే ఎసురు వేసేటప్పుడు 3 కప్స్ కానీ 4 కప్స్ కానీ వాటర్ని వేసుకొని చేసుకోండి. ఇప్పుడు పొంగల్లోకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 8-10 కాజు ముక్కలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 10-15 మిరియాలు, 3 ఎండుమిర్చిలను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఇంగువ అయినా వేసుకోవచ్చండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపుని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇంతే ఫ్రెండ్స్, కట్టె పొంగలి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.